हाय फ्रेंड्स वेलकम टू माय चैनल ये वीडियो लो मनमु ई रोजु అనగా డిసెంబర్ 23 2022న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ రికార్డ్ అసిస్టెంట్ పరీక్షకు జరిగిన ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాము। ఈ క్వశ్చన్స్ స్టూడెంట్స్ నుంచి గ్యాదర్ చేసి ఇవ్వడం జరిగింది। కొన్ని ఏమైనా మిస్టేక్స్ ఉంటే मेरू माकु कामेंट्स रूप में తెలియజేయండి। వాటిని మేము మళ్ళీ అప్డేట్ చేసి నెక్స్ట్ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది। ఇక ఈ రోజు కొన్ని క్వశ్చన్స్ నిన్న షిఫ్ట్ 2 షిఫ్ట్ 3 కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది। మొత్తం 75 ప్రశ్నలు ఈ వీడియోలో ఉన్నాయి। మొత్తం స్కిప్ చేయకండి చూడండి, ఎందుకంటే నెక్స్ట్ జరగబోయే పరీక్షకి ఎటువంటి పరీక్షలు అడుగుతున్నారు అన్న అంచనా వేయడానికి మీకు ఉపయోగపడుతుంది। ఓవరాల్ గా నేను చూసినదే ఈ బిట్స్ అన్ని ఎక్కువ శాతం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ ను బేస్ చేసుకుని ఇస్తున్నట్టు కనిపిస్తుంది। వాళ్ళు ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ లో మొత్తం సబ్జెక్ట్ వెళ్ళకుండా సబ్జెక్ట్ లోపలికి వెళ్ళకుండా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా 2021, 2020, 2022 కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా జియోగ్రఫీ కానీ పాలిటీ కానీ అలాగే ఈ ఎకానమీ కానీ స్పోర్ట్స్ కానీ ఇస్తున్నట్టు కనిపిస్తుంది అన్నమాట। అలాగే మీరు ఒక ఈ పాత కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక ఓవర్ లుక్ ఒక లుక్ అవుతే వేయండి। లుక్ వేసి మీరు ఎగ్జామ్కి వెళ్ళండి। క్వశ్చన్స్ ఏంటంటే సింపుల్గా ఉన్నట్టు ఉన్నాయి, కాకపోతే ఒకసారి చదివితే బాగుండు అన్న టైప్ ఉన్నాయన్నమాట। ఈ వీడియో ఈ నిన్న ఈరోజు ఇచ్చిన ప్రశ్నలు ఈ వీడియోలో చూద్దాము। ఫస్ట్ క్వశ్చన్, అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఇటువంటి వీడియోస్ రోజు చేయాలని మీరు మా ఛానల్ నుంచి ఆశిస్తున్నట్టయితే మీ సహకారాన్ని మాకు అందించండి। కేవలం లైక్ చేసి మా వీడియోని షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సహకారాలు అందించండి। మేము ఇటువంటి వీడియోస్ చేయడానికి మరింత ఉత్సాహంగా పనిచేయడానికి అవుతుందన్నమాట। ఫస్ట్ క్వశ్చన్, రాయదుర్గం కోట ఎక్కడ ఉంది? రాయదుర్గం కోట ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ అనంతపురం। అనంతపురం జిల్లాలో రాయదుర్గం కోట ఉంది। ఏ క్రీడలో 7 ఆటగాళ్లు పాల్గొంటారు? ఏ క్రీడలో 7 ఆటగాళ్లు పాల్గొంటారు? కబడ్డీ। కబడ్డీలో ఆటగాళ్ల సంఖ్య 7 అన్నమాట। అమ్మ ఒడి పథకము ఎప్పుడు ప్రారంభించారు? అమ్మ ఒడి పథకం ఎప్పుడు ప్రారంభించారు? జనవరి 9, 2020లో చిత్తూరులో ఈ అమ్మ ఒడి పథకంను ప్రారంభించారు। అమ్మ ఒడి పథకంలో భాగంగా స్కూల్ కి పంపించే తల్లులకు ఒకరికి అంటే ఒక పిల్లవాడికి ఇద్దరు పిల్లలు ఉన్నాయి ఎంతమంది ఒక పిల్లవాడికి 15,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకులో వేస్తుంది అనమాట, 1,500 రూపాయలు। నెక్స్ట్, ఏపీ నుండి తెలంగాణను విభజన చేసిన తేదీ? జూన్ 2, 2014। తెలంగాణ నియామక తేదీ అని కూడా అంటారు, తెలంగాణ అపాయింట్మెంట్ డే అంటారు। జూన్ 2, 2014 అనమాట। ఇది నిన్న క్వశ్చన్, నిన్న ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది। నెక్స్ట్, పరమహంస మండలి స్థాపించిన సంవత్సరము? పరమహంస మండలి స్థాపించిన సంవత్సరము 1849। నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపుపై హైకోర్టు ఎప్పటి వరకు స్టే ఇవ్వడం జరిగింది? ఈ క్వశ్చన్లో క్లారిటీ లేదు। కొంతమంది ఏంటంటే అమరావతి తరలింపుపై స్టే విధిస్తూ హైకోర్టు ఎప్పుడు తీర్పిచ్చిందని కొంతమంది అంటున్నారు, అదే ఎప్పటి వరకు స్టే ఇచ్చిందని కొంతమంది చెప్పడం జరుగుతుంది అనమాట। ఇదైతే ఈ రాజధాని సంబంధించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అనమాట। అది రాజధాని విషయంలో కోర్టు తీర్పుని బేస్ చేసుకుని కూడా ఈ ఈ క్వశ్చన్ ఇచ్చారు। దానివల్ల ఏంటంటే మీరు రైతుల పాదయాత్రలకు సంబంధించి రైతులు రాజధానిలో వేసిన కేసుల గురించి కూడా ఒక అవగాహన ఉండడం మంచిది। నెక్స్ట్ ఎగ్జామ్స్ లో ఆ క్వశ్చన్ రిలేటెడ్ గా వచ్చే అవకాశం ఉందన్నమాట। అంటే రైతులు మహాపాదయాత్ర చేశారు కదా, వాటికి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది। నెక్స్ట్, అంతర్జాతీయ అవినీతి సూచికలో భారత ర్యాంక్ ఎంత? యాక్చువల్గా అంతర్జాతీయ అవినీతి సూచిక 2021లో భారత్ 85వ స్థానంలో ఉంది। అలాగే ఏపీ బడ్జెట్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడిగారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది। నెక్స్ట్, స్మైల్ ప్రోగ్రాము ఏ శాఖకు సంబంధించి? స్మైల్ ప్రోగ్రామ్ అనేది కేంద్ర సామాజిక సాధికారిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన సెంట్రల్ సోషల్ అండ్ సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది అన్నమాట, కేంద్ర సామాజిక సాధికారిక మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ కర్ణాటక రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీకి సంబంధించిన ఒక ప్రశ్న అడగడం జరిగింది. కర్ణాటక రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీకి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఇది 2022 నవంబర్లో ఒక కరెంట్ అఫైర్స్ బిట్ అనమాట. నెక్స్ట్ ఇది మనము మన కరెంట్ అఫైర్స్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏ జిల్లా అత్యధిక అక్షరాస్యత రేటు కలిగింది? ఏ జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా అత్యధిక అక్షరాస్యత రేటు కలిగింది అంటే పశ్చిమ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి. 2011 జనాభా లెక్కల ప్రకారము ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలోని అత్యధిక అక్షరాస్యత రేటును కలిగి ఉందంట. కేటల్ ఫైర్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? పశువుల పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే ఆంధ్రప్రదేశ్. ఇది యాక్చువల్గా విజయనగరంలో జరుపుకుంటారు. ఈ కేటల్ పండుగ, పశువుల పండుగకు సంబంధించి మనం ఇచ్చిన మోడల్ పేపర్లో ఈ బిట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సోనాల్ మాన్ సింగ్ ఏ నృత్యాలలో ప్రసిద్ధురాలు? సోనాల్ మాన్ సింగ్ ఏ నృత్యాలలో సుప్రసిద్ధురాలు? భరతనాట్యం మరియు ఒడిస్సీ. నెక్స్ట్ చెన్నైలోని కళాక్షేత్ర నాట్య పాఠశాల వ్యవస్థాపకులు ఎవరు? చెన్నైలోని కళాక్షేత్ర నాట్య పాఠశాల వ్యవస్థాపకులు ఎవరు? రుక్మిణీదేవి అరుండేల్ మరియు ఆమె భర్త జార్జ్ అరుండేల్. నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఏ సంవత్సరంలో ప్రారంభించారు? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 1991-92 సంవత్సరంలో ప్రారంభించారు. ఇది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ అవార్డు అనమాట. భారతదేశంలో క్రీడాకారులకు ఇచ్చే క్రీడా అవార్డు అత్యుత్తమ క్రీడా అవార్డు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. ఇటీవల దాని పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కింద మార్చడం జరిగింది. 2022 సంవత్సరానికి గాను టీటీ ప్లేయర్ అచంట చర్త్ కమాల్కు ఈ అవార్డును అయితే ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ 2022-23లో వృద్ధి రేటు లక్ష్యం ఎంత? కేంద్ర బడ్జెట్ 2022-23లో వృద్ధి రేటు లక్ష్యం ఎంత అంటే 9.2%. నెక్స్ట్ అంటే కేంద్ర బడ్జెట్ 2022-23ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి ఈ ఆర్థిక సంవత్సరం 2022-23లో భారతదేశ వృద్ధి రేటు లక్ష్యాన్ని 9.2%గా నిర్ణయించడం జరిగింది. రాజ్యాంగంలోని న్యాయ వ్యవస్థ ఏ భాగంలో ఉంది అంటే రాజ్యాంగంలోని న్యాయ వ్యవస్థ గురించి 5వ భాగంలో చెప్పబడింది. లాక్రోస్ స్పోర్ట్స్ దీనికి సంబంధించింది. లాక్రోస్ స్పోర్ట్స్ అనేది ఇది ఒక ఉత్తర అమెరికాలోని పురాతనమైన ఒక క్రీడ అనమాట. యాక్చువల్గా మనకి దీంట్లో బాల్ బ్యాట్లు పెట్టుకుని ఈ హాకీ ఎలా ఉంటుందో అలాగా ఈ లాక్రోస్ క్రీడ అనేది ఆడటం జరుగుతుంది అనమాట. సైనిక దళాల ముందు చేసే జానపద నృత్య ప్రదర్శన ఏమిటి? సైనిక దళాల ముందు చేసే జానపద నృత్య ప్రదర్శన ఏంటి? పడయాని. త్యాగరాజ సంగీత అకాడమీ ఎప్పుడు స్థాపించబడింది? త్యాగరాజ సంగీత అకాడమీ ఎప్పుడు స్థాపించబడింది? ఈ క్వశ్చన్ ఆన్సర్ మీకు తెలిస్తే మా కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ ఏపీ అటవీ శాఖ మంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి ఎవరైనా క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి ఆన్సర్ బాలినేని శ్రీనివాసరెడ్డి. ఏపీ అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ బిల్లు ప్రకారం ఎన్ని రాజధానులు ఉన్నాయి? ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. అయితే ఈ బిల్లు ప్రకారము మొత్తం 3 రాజధానులు ప్రతిపాదించారు. అదొకటి కార్యనిర్వాహక రాజధాని, న్యాయ రాజధాని మరియు శాసన రాజధాని. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నంను, న్యాయ రాజధానిగా కర్నూలును, అలాగే శాసన రాజధానిగా అమరావతిని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ శాశ్వత భూ పరిష్కార చట్టం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? శాశ్వత భూ పరిష్కార చట్టము 1793లో ప్రారంభించారు. అప్పుడు లార్డ్ కార్నివాస్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అక్షరాస్యత శాతం ఎంత? ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అక్షరాస్యత శాతం ఉన్న జిల్లా ఏంటంటే పశ్చిమ గోదావరి. నెక్స్ట్ బాక్సైట్ నిలువలు ఎక్కువగా గల జిల్లా ఏది? బాక్సైట్ నిలువలు ఎక్కువగా గల జిల్లా ఏంటంటే తూర్పు గోదావరి, తర్వాత విశాఖపట్నం. 2022-23 బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక కేటాయింపులు ఎంత? ఈ క్వశ్చన్ క్లారిటీ లేదు. ఎవరైనా తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారము ఏది? ఆల్రెడీ అడగడం జరిగింది. రాజీవ్ ఖేల్ రత్న లేదా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. దీనిని 1991-92 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. తర్వాత సమాన హక్కుకు సంబంధించిన ఆర్టికల్ గురించి అడిగారు. సమాన హక్కుకు సంబంధించిన ఆర్టికల్ 14 అన్నమాట. ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 14 సమాన హక్కును సూచిస్తుంది. నెక్స్ట్ అలాగే త్వరలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో జరగనున్న వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే 2022 జనవరి నుండి 2022 డిసెంబర్ 31 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ఒక పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. ఆ పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు ఇప్పుడు మనకి ఈ పీడిఎఫ్ని జనవరి 5, 2023 విడుదల చేస్తాము. యాక్చువల్గా దీని ప్రైస్ ₹150 కాగా ప్రజెంట్ ఆఫర్లో ₹75 ఇస్తున్నాము. ఇప్పుడు ఎవరైతే పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళకి డిసెంబర్ 20 దాకా ఉన్న కరెంట్ అఫైర్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్ రూపంలో పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. జనవరి 5, 2023 మాత్రము వాళ్ళకి మొత్తం కరెంట్ అఫైర్స్ కంపైల్ చేసి ఒక పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ ఎలా ఉంటుందంటే పీడిఎఫ్ మొత్తం 3 పార్ట్స్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో మొత్తం కరెంట్ అఫైర్కి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ ఉంటాయి. ముఖ్యమైన తేదీలు, అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ఆంధ్రప్రదేశ్ అంశాలు, తెలంగాణ అంశాలు, క్రీడలు, ఆర్థిక అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే అవార్డులు, వార్తల్లోని వ్యక్తుల గురించి మొత్తం సమగ్రంగా వివరించడం జరుగుతుంది. అలాగే ముందు ఇండెక్స్ కూడా ఉంటుంది. తర్వాత దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది ఆ పీడిఎఫ్లోనే. ఇవి యాక్చువల్గా ఇండెక్స్ అనమాట. దీంట్లో ఇంపార్టెంట్ ఇండెక్స్ని మీరు నచ్చిన ఏ టాపిక్ నచ్చిందో దాన్ని క్లిక్ చేసి మీరు అది ఆ ఆర్టికల్ అయితే మీరు చదువుకోవచ్చు. తర్వాత ఆర్టికల్ని ఇలాగ సమగ్ర రూపంలో మీకు అయితే ఇవ్వడం జరుగుతుంటాయి. ఇంచుమించు 2000కు పైగా పేజీల పీడిఎఫ్ ఉంటుంది. ఇది జనవరి 1, 2022 నుంచి డిసెంబర్ 31, 2022 దాకా కరెంట్ అఫైర్స్ మొత్తము ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ముఖ్యమైన ఆర్టికల్స్ తీసి ఖచ్చితంగా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఏపీ ఎస్ఐ జాబ్ కానీ, గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జాబులు జనవరి 20 నుంచి జరగనున్న హైకోర్టు జాబ్లు కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే తెలంగాణ రాష్ట్రాల వారు అయితే గ్రూప్ 4, గ్రూప్ 2కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ మొత్తం 2000 పేజీల పీడిఎఫ్ ఉంటుంది. ఇలా ఆర్టికల్స్ రూపంలో మొత్తం కరెంట్ అఫైర్స్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్విక్ రివిజన్ కోసం త్వరగా అర్థం చేసుకోవడానికి బిట్ బ్యాంక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే వన్ లైనర్స్ అంటారు దీన్ని, బిట్ బ్యాంక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా. తర్వాత ఫైనల్గా 3వ పీడిఎఫ్ ఏంటంటే మీకు ప్రాక్టీస్ ప్రశ్నల రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మొత్తం అన్నిటిని ప్రాక్టీస్ MCQs రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి, ముందు చదవడానికి, తర్వాత రివిజన్ చేసుకోవడానికి, తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడేలాగా ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను. కేవలం ₹75 మాత్రమే. ఈ లింక్ క్లిక్ చేసి మీరు దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా మా ఫోన్పే నెంబర్ అయిన 7989213071 అనే నెంబర్కి ₹75 ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ని 8639066396 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తే మేము మీకు జనవరి 5, 2023 మీకు పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది. అప్పటి వరకు ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్స్ మాత్రం మీకు ఇప్పుడే పంపించడం జరుగుతుంది అనమాట. కంపైల్ చేసింది మాత్రము జనవరి 5, 2023 పంపిస్తాము. యాక్చువల్గా ఇది ₹150 కాగా ప్రజెంట్ ఆఫర్లు మాత్రం ₹75 ఇస్తున్నాము. మళ్ళీ జనవరి 5 రిలీజ్ అయిన తర్వాత దీని కాస్ట్ ₹150 ఉంటుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే దీన్ని బుక్ చేసుకోండి, ప్రీ బుక్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ CRPFలో IG ర్యాంకు పొందిన మొదటి మహిళ ఎవరు? సీమా ధుండియా. స్వాతంత్ర పూర్వము దారిద్ర్య రేఖ అనే పదాన్ని ఉపయోగించింది ఎవరు? దాదాభాయ్ నవరోజీ. నెక్స్ట్ చంద్రగిరి కోటను ఎవరు నిర్మించారు? విజయనగర పాలకులు నిర్మించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎయిర్పోర్ట్లు ఎన్ని? 7. ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్లు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఇవి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు. పొద్దున్నే జియోగ్రఫీ దాంట్లో మనం ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. అలాగే దేశీయ ఎయిర్పోర్ట్లు ఏంటంటే తిరుపతి, రాజమండ్రి, కర్నూలు జిల్లాల్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ప్రజావాణి, ప్రజావాణికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడేందుకు ఏ ఆర్టికల్ని ఉపయోగించారంటే ఆర్టికల్ 3. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 భూభాగాల విలీనము అలాగే రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడేటప్పుడు ఆర్టికల్ 3ని సవరించడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ వాతావరణ మండలాలు ఎన్నిగా విభజించబడ్డాయి? ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ వాతావరణ మండలాలు 9గా విభజించబడ్డాయి. విద్యా దీవెన అర్హత ప్రమాణాలు ఏమిటి అనేది ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జగనన్న బడుగు వికాసం పథకం ఏ వర్గానికి చెందింది? జగనన్న బడుగు వికాసం పథకం అన్నది షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారి కోసం, వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం కోసం ప్రారంభించిన ఒక ప్రత్యేక పారిశ్రామిక విధానం అనమాట. జగనన్న బడుగు వికాసం అనేది షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల కోసం వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా రూపుదిద్దడానికి ప్రారంభించబడిన ఒక పారిశ్రామిక పథకము. అనంతపురంలోని ఏ ప్రముఖ పర్యాటక ప్రదేశాలు దిగువ పేర్కొన్న వాటిలో కానివి? ఇక్కడ ఆప్షన్ పెట్టి మనం ఇవ్వగలము. అనంతపురంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాల గురించి ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ద్రవిడ భాష గురించి కూడా ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 4 ఆప్షన్లు ఇచ్చి దీంట్లో ఫిజిక్స్ విభాగంలో నోబెల్ అవార్డు ఎవరికి లభించలేదని చెప్పేసి ఇచ్చారు. యాక్చువల్గా మనం కరెంట్ అఫైర్స్ దాంట్లో ఈ మోడల్లో బిట్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే 4 ఆప్షన్ ఇచ్చి దీంట్లో ఎవరికి భౌతిక శాస్త్రంలో నోబెల్ రాలేదని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సేమ్ మోడల్లో కూడా ఫిజిక్స్ విభాగంలో నోబెల్ అవార్డు ఎవరికి లభించలేదని ఇవ్వడం జరిగింది అనమాట. యాక్చువల్గా 2022 భౌతిక శాస్త్రంలో నోబెల్స్ ను పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ లో పరిశోధనకు గాను 3 శాస్త్రవేత్తలకు ఇచ్చారు. వాళ్ళు ఎవరంటే అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాజర్, ఆంటోన్ జెల్లింగర్. వీళ్ళ ముగ్గురికి భౌతిక శాస్త్రంలో 2022 నోబెల్ బహుమతిని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2022 రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ ఎవరి మీద గెలిచి విజేత అయ్యింది? ముంబై. ఈ 2022 రంజీ ట్రోఫీని మధ్యప్రదేశ్ గెలుపొందింది. ఈ రంజీ ట్రోఫీని గెలుపొందడం మధ్యప్రదేశ్కి ఇదే తొలిసారి అన్నమాట. అయితే ఎన్నోసార్లు రంజీ ట్రోఫీ విజేత అయిన ముంబైని ఓడించి మధ్యప్రదేశ్ ఈసారి విజేతగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ టంగుటూరి ప్రకాశం పంతులు మాదిరి నాకు కూడా అనుచరులు ఉంటే ఒక సంవత్సరంలో స్వాతంత్రం తెచ్చెను అని పలికింది ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులాగా అతను కూడా అనుచరులు ఉంటే స్వాతంత్రం తెచ్చే వాటి ఒక సంవత్సరంలో స్వాతంత్రం తెచ్చేవాడిని ఒకరు చెప్పారన్నమాట. అతను ఎవరని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిస్తే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. 1913 ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? 1913 ఆంధ్ర మహాసభ బాపట్లలో జరిగింది. ఈ ఆంధ్ర మహాసభల గురించి ప్రతి ఎగ్జామ్లో ఇస్తున్నారు. మెయిన్గా 1913 ఆంధ్ర మహాసభను ఫోకస్ చేసుకుని క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కుజగ్రహం మీద ప్రాణవాయువు ఉన్నట్లు తెలిపిన వారు ఎవరు? కుజగ్రహం మీద ప్రాణవాయువు ఉన్నట్టు తెలిపిన వారు అంటే నాసా సైంటిస్టులు. ఇటీవల కుజగ్రహంపై, మార్స్పై ఈ ప్రాణవాయువు అంటే H2O అన్నట్లు చెప్పారనమాట. నెక్స్ట్ సహజ నిరుద్యోగం అంటే ఏమిటి? సహజ నిరుద్యోగం అంటే సహజ నిరుద్యోగం అనేది నిజమైన లేదా స్వచ్ఛంద ఆర్థిక శక్తుల ఫలితంగా ఏర్పడే కనీస నిరుద్యోగ రేట్ అనమాట. నెక్స్ట్ బౌద్ధ వారసత్వ ప్రదేశాలు ఏవి? కొన్ని ఆప్షన్లు ఇచ్చారు. దాంట్లో బౌద్ధ వారసత్వ ప్రదేశాలు ఏవి అని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ స్క్వాష్ ర్యాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? స్క్వాష్ ర్యాకెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంది. సాల్ట్ పూర్తి రూపం ఏంటి? మన ప్రతి చాలా ఎగ్జామ్స్లో మోడల్ పేపర్లో ఈ క్వశ్చన్ ఇస్తున్నాము సాల్ట్ గురించి. సాల్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇటీవల ప్రపంచ బ్యాంక్ దీనికి $250 మిలియన్ల రుణాన్ని కూడా ప్రకటించడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత పథకం ఎవరి కోసం అమలు చేయబడుతుంది? వైఎస్ఆర్ చేయూత పథకము 45 నుండి 60 సంవత్సరాల వయసు గల మహిళల కోసం ప్రారంభించబడింది. దీని ద్వారా 4 సంవత్సరాల్లో మహిళలకు 75,000 రూపాయల ఆర్థిక ప్రయోజనాన్ని చేకూరుస్తారనమాట. వైఎస్ఆర్ చేయూత పథకము 45 నుంచి 60 ఏళ్ల వయసు గల మహిళల కోసం ప్రారంభించారు. దీంట్లో భాగంగా 4 సంవత్సరాల కాలంలో 75,000 ఆర్థిక ప్రయోజనాలను అందిస్తారు. నెక్స్ట్ ముస్లిమ్స్ తమకున్న సంప్రదాయాలలో ఏవి తప్పనిసరిగా పాటించాలి, ఇది ఆప్షన్ ఉంటాయి కానీ మనం చెప్పలేము. తర్వాత చందనోత్సవం ఏ దేవాలయంలో జరుపుతారు, చందనోత్సవం అనేది ఏ దేవాలయంలో జరుపుతారంటే సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో చందనోత్సవం జరపబడుతుంది. ఆర్టికల్ 17 దేనికి సంబంధించింది, ఆర్టికల్ 17 అనేది దేనికి సంబంధించింది అంటే అంటరాని తనం నిషేధాలకు సంబంధించింది ఈ ఆర్టికల్ 17 అనేది. తర్వాత జల విద్యుత్ కేంద్రము రాష్ట్రము ఇచ్చారు మ్యాచింగ్ అనమాట. నెక్స్ట్ పోలవరంలో అంతర్ ఆధారిత నదులు ఏవి అని కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రత్యేక నిబంధన గురించి ఒక నిబంధనల గురించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. తర్వాత అడవుల్లో వచ్చే కార్ స్విచ్లను గుర్తించి తెలిపే సంస్థ ఏది, అడవుల్లో వచ్చే కార్ స్విచ్లను గుర్తించి తెలిపే సంస్థ అంటే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. నెక్స్ట్ హీరో ఆసియా హాకీ కప్ 2022లో భారతదేశ ర్యాంక్ ఎంత, హీరో ఆసియా హాకీ కప్ 2022లో భారతదేశ ర్యాంక్ ఎంత అంటే 3. ఈ హీరో ఆసియా హాకీ కప్ అనేది ఇటీవల ఒడిస్సా ఏదికగా జరిగింది. గాంధీ మీద దక్షిణాఫ్రికా ప్రభావం ఉందని ఏ చరిత్రకారుడు చెప్పాడు, గాంధీ మీద దక్షిణాఫ్రికా ప్రభావం ఉందని ఏ చరిత్రకారుడు చెప్పాడంటే సిర్రామయ్య విల్లోబి. నెక్స్ట్ ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్, మనం ఛానల్ నుంచి 2022 ఇయర్ బుక్ని రిలీజ్ చేస్తున్నాము. ప్రీ బుక్లో భాగంగా 50% డిస్కౌంట్తో కేవలం ₹75కి ఈ బుక్ని అందజేస్తున్నాము. అలాగే బుక్ రిలీజ్ అయ్యేలోపు ఇప్పటి వరకున్న కరెంట్ అఫైర్స్ని ఇన్స్టెంట్గా మీకు అందించడం జరుగుతుంది. ఈ బుక్లో 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 2022 దాకా ఉన్న కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ రూపంలో, బిట్ బ్యాంక్ రూపంలో, MCQs ప్రశ్న రూపంలో మూడు రకాలుగా ఉంటాయి. ఇవి త్వరలో జరగనున్న అన్ని పోటీ పరీక్షలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి అనమాట. కేవలం ₹75కే ఇది ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ క్లిక్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. లేకపోతే మా ఫోన్పే నెంబర్కి ₹75 పంపు కూడా సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆంధ్ర ప్రకాశిక పత్రికను ఎవరు ప్రారంభించారు, ఆంధ్ర ప్రకాశిక పత్రికను ఎవరు ప్రారంభించారు, దీనికి ఆన్సర్ తెలిస్తే మాకు తెలియజేయండి. నెక్స్ట్ ఏ ప్రాంతంలో క్రూడ్ ఆయిల్ లభించదు, ఇది ఆప్షన్స్ పెట్టి మనం చెప్పగలము. ఏపీ క్వార్టర్కి సంబంధించిన ఒక ప్రశ్న అడిగారట. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ హెల్త్ కార్డ్ ప్రారంభించిన మొదటి రాష్ట్రం, అది ట్రాన్స్జెండర్ కోసం హెల్త్ కార్డ్ ప్రారంభించిన మొదటి రాష్ట్రం తమిళనాడు. గుంటూరులో రాక్ కట్ గుహలను ఏమంటారు, గుంటూరులో గల రాక్ కట్ గుహలను ఉండవల్లి గుహలు, ఉండవల్లి కేవ్స్ అంటారు. నెక్స్ట్ నాబార్డు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే డ్వాక్రా స్వయం సహాయక గ్రూపులకు లోన్స్ ఏ సంవత్సరం నుంచి ప్రారంభించిందంటే 1992-93 సంవత్సరం నుంచి నాబార్డు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు లోన్స్ ఇవ్వడం ప్రారంభించింది. నెక్స్ట్ రాసలీలకు సంబంధించి రాసలీల అనమాట, దీన్ని రాసలీల సంబంధించి ఈ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. రాసలీల అనేది మణిపూర్ డ్యాన్స్. అయితే దీనికి సంబంధించిన జాబోయ్ చోలోం మరియు హ్యూమన్ అనే హ్యూయోన్ లోంగోళ్ళు ఉంటాయన్నమాట ఈ రాసలీల నృత్యంలో. నెక్స్ట్ రైల్వే తన అభివృద్ధి కోసం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది, ఇక్కడ మనం ఆప్షన్లు ఇస్తానని చెప్పాము ఎందుకంటే రైల్వే ఎన్నో సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంటుంది. నెక్స్ట్ ఇటీవల ఏ విమానాశ్రయం కోసం AAI ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం MOU కుదుర్చుకుంది. నెక్స్ట్ ప్రాథమిక లోటు ఫార్ములా ఏంటి, ఇది ఎకనామిక్ క్వశ్చన్. ప్రాథమిక లోటు ఫార్ములా ఏంటి, ప్రాథమిక లోటు ఫార్ములా ప్రాథమిక లోటు ఈక్వల్ టు మొత్తం రాబడి మైనస్ మొత్తం రుణంపై వడ్డీ చెల్లింపులు మినహా మొత్తం వ్యయం. అంటే మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయము, దాంట్లో ఈ మొత్తం వ్యయంలో రుణాల్లో పై చెల్లించే వడ్డీని తీసివేయాలంట. అంటే రుణాలపై వడ్డీని తీసివేయగా మిగిలిన మొత్తం వ్యయం మరియు మొత్తం రాబడి మధ్య ఉన్న తేడాని ప్రాథమిక లోటు అంటారన్నమాట. తెలంగాణలోని ఎన్ని మండలాలు ఏపీలో విలీనమయ్యాయి, తెలంగాణలోని మొత్తం 7 మండలాలు, ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో బదిలీ అయ్యాయి. నెక్స్ట్ ఆపరేషన్ నమస్తే దేనికి సంబంధించింది, ఆపరేషన్ నమస్తే అనేది ఈ ఆపరేషన్ నమస్తే అనే దానిని కరోనా సమయంలో భారత ఆర్మీ చేపట్టింది అనమాట. ఈ ఆపరేషన్ ఆర్మీలో భాగంగా వివిధ దేశాల నుంచి ఎవరైనా వీళ్ళు బాధితులను తీసుకురావడం అలాగే సహాయ సామాగ్రి వేరే దేశాలకు పంపిన సహాయ సామాగ్రిని అత్యవసరంగా చేరవేయడం మందులని ఎమర్జెన్సీ మందులు చేరవేయడం ఈ భాగంగా ఈ ఆపరేషన్ నమస్తే అనే దాన్ని భారత ఆర్మీ చేపట్టింది. నెక్స్ట్ మణిపూర్కు సంబంధించిన పండుగలు గురించి క్వశ్చన్ అడిగారు. తర్వాత TIHAN ఫుల్ ఫామ్ ఏంటి? TIHAN ఫుల్ ఫామ్ ఏంటి? టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ ఆటోనమస్ నావిగేషన్. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ ఆటోనమస్ నావిగేషన్ అనమాట. యాక్చువల్గా ఈ టైహాన్ ఫెసిలిటీని ఇది ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ ఆటోనమస్ ఫెసిలిటీ అనమాట. భారతదేశపు తొలి ఆటోనమస్ ఫెసిలిటీ ఈ టియాన్ అనేది. దీన్ని హైదరాబాద్ IITలో ప్రారంభించడం జరిగింది అనమాట. హైదరాబాద్ IITలో మన సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈ TIHAN అంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ ఆఫ్ ఆన్ ఆటోనమస్ నావిగేషన్ అనే దాన్ని హైదరాబాద్ IITలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ పార్లమెంట్ మోషన్స్ టైప్ అనమాట. నెక్స్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్ ని KFIT అనే సంస్థ ఎవరితో కలిసి అభివృద్ధి చేసింది? హైడ్రోజన్ ఫ్యూయల్ బస్ ను KFIT అనే సంస్థ CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే సంస్థ గవర్నమెంట్ సంస్థతో కలిపి అభివృద్ధి చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ నేరస్తుల కోసం బయోమెట్రిక్ డేటాబేస్ విధానాన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టిందంటే మహారాష్ట్ర ప్రవేశపెట్టింది. నేరస్తుల కోసం బయోమెట్రిక్ డేటాబేస్ విధానాన్ని మహారాష్ట్ర ప్రవేశపెట్టింది. బయోమెట్రిక్ అనగా మన వేలిముద్రలు, ఐరిస్ అలాగే DNA సంబంధించిన శాంపిల్స్ అవన్నీ వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో ముగిసింది. ఎవరైనా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా మీకు ఉపయోగపడేది కరెంట్ అఫైర్స్ బుక్. కేవలం ₹75కి ఇస్తున్నాము. ఇంచుమించు 2000కు పైగా పేజీల PDF. దీంట్లో 2022కు సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్, బిట్ బ్యాంక్ అలాగే MCQs ఈ బుక్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ మీకు శాంపుల్ కూడా చూపించడం జరిగింది. బిట్ బ్యాంక్ వన్ లైనర్స్ రూపంలో ఈ రకంగా ఉంటుంది. అలాగే ప్రాక్టీస్ ప్రశ్నలు MCQs రూపంలో ఉంటాయి. తర్వాత ఆర్టికల్స్ రూపంలో కూడా ఉంటాడు. మొత్తం 2000 పేజీలు ఉంటుంది. కేవలం ₹75. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టా మోడ్యూల్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేకపోతే మా ఫోన్పే నెంబర్ అయిన 7989213071 అనే నెంబర్కి ₹75 ఫోన్పే చేసి కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మా వాట్సాప్ నెంబర్ 8639066396 ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి మెసేజ్ చేయండి. మీకు నైట్ 9 గంటల తర్వాత రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.